Hello friends, welcome to our channel JR Creative Ideas. Ee roju manam Vontimitta Kodanda Rama Swamy alayam chuddam randi. Vontimitta Kadapa jillalo Kadapaku 25 km duramlo undi. Tirupatiki 106 km duramlo undi. Ikkada railway station undi. Ee devalayam bayata vaipu kuda chudandi. విద్యుత్ దీపాలతోటి విశాలంగా చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి. ఇక లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మేము రాత్రి 8 గంటలప్పుడు వెళ్ళాము. ఈ ఆలయంలో ఒకే శిల మీద శ్రీరాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణుడు ఉంటారు. ఏక శిల మీద ఉంటారు. ఈ వంటిమిట్ట దేవాలయాన్ని ఆంధ్రభద్రాచలం అని కూడా అంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత జరుపబడతాయి. మనం ఇక్కడ విశేషాలను తెలుసుకుంటూ గుడి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి వద్దాం రండి. ఇక్కడ గోపుర ద్వారాలు కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి, ప్రధాన ద్వారంతో కలిపి 3 ద్వారాలు ఉన్నాయండి. ఇవి చాలా ఎత్తైనవిగా ఉన్నాయి. ప్రతి స్తంభం మీద అనేక రకాల చక్రాలతోటి చాలా సుందరంగా చాలా బాగుంటుందండి. ఈ ఆలయానికి చుట్టూ ఉన్న ప్రాకారం కూడా చాలా ఎత్తుగా ఉంటుంది. ఇది ఒకవైపు గోపుర ద్వారం అండి. ఇటువైపు నుంచి కూడా బయటకు పోవచ్చు. ఈ ఆలయం నాకు చాలా నచ్చిందండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించింది. అందుకని ఈ వీడియో మీకు చేసి మీకు కూడా చూపివ్వాలని చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ ఆవరణ కూడా చాలా విశాలంగా ఉంది. మనం వెళ్తూ ఉంటే ఇది ఎడం వైపు ఉన్న గోపుర ద్వారం. ఇది వెనక వైపు. ఇక్కడ ఒక మండపం కనిపిస్తూ ఉంది. ఈ ఎడమవైపు ఒక మండపం ఉందండి. అలానే వెనక నుండి ఇలా పోతూ ఉంటే ఆ కుడివైపు కూడా ఒక మండపం ఉంది. ఆలయానికి 2 వైపులా 2 గోపుర ద్వారాలు ఉన్నాయి. ఇటువైపు ఒక గోపుర ద్వారం ఉంది. అటువైపు చూసాం కదా, ఇటువైపు కూడా ఒక గోపుర ద్వారం ఉంది. చూడండి ఇలాంటి శిల్పాలు, చాలా శిల్పాలు ప్రతి స్తంభం మీద చెక్కబడి ఉన్నాయి. మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇటువైపు కూడా ఒక మండపం ఉంది. ఒకసారి స్వామివారికి నమస్కారం చేసుకొని బయటకు వెళ్దాం. ఇది చూడండి గోపుర ద్వారానికి అటువైపు ఇటువైపు శిల్పాలు ఇలా ఉన్నాయి.
ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది, మరిన్ని వెరైటీస్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మీ అమూల్యమైన అభిప్రాయాలను, సజెషన్స్ను కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.